మూగవారిని చేత వాచాలం అంటే మాట్లాడగలిగేటువంటి శక్తిని ఇవ్వగలిగేటువంటి భగవంతుడు. అలాగే అంతటి శక్తి ఉన్న భగవంతుడు కూడా వాచాలం కరోతి ముఖం, అతిగా మాట్లాడేవాడిని కూడా మూగవాణ్ణిగా చేయగలిగేటువంటి శక్తి ఉందిటండి భగవంతుడికి. అటువంటి ముఖం కరోతి వాచాలం స్వామి ఆశీస్సులతోటి ఎన్నో అనుభవాలను, స్వామి పద సన్నిధిలో చదువుకునే భాగ్యాన్ని పొందినటువంటి శ్రీ వి కుమార్ ఈనాటి ప్రత్యేక అతిథి, స్వామి విద్యార్థి, స్వామి కళాశాలలో బీకామ్ ఎంకామ్ ఎంబీఏ చేసి సుమారు 7 సంవత్సరాలు స్వామి సన్నిధిలో విద్యను అభ్యసించి తర్వాత ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళి అక్కడ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ అక్కడ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్లో ఎక్స్ నేషనల్ యూత్ కోఆర్డినేటర్గా తన సేవా బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత ఇండియాకు వచ్చి ఇప్పుడు బెంగళూరులో స్థిరపడి ఎనర్జీ కంపెనీకి డైరెక్టర్గా బిజినెస్ డెవలప్మెంట్ చేస్తూ తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీ వి కుమార్ శ్రీ సత్యసాయి విద్యార్థిని వచ్చి మనందరితోటి స్వామితో వారికి ఉన్నటువంటి ప్రత్యక్ష అనుభవాలను పంచుకోవాల్సిందిగా సవినీయంగా కోరుతూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ శ్రీ వి కుమార్. స్వామి పాదారవిందనముకు శతకోటి నమస్కారం సమర్పిస్తూ మొదలు పెడతాం. నా తెలుగు అంత పర్ఫెక్ట్గా లేదు, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ విల్ ట్రై మై బెస్ట్. గ్రమాటికల్గా 100%గా లేకపోయిందా, ట్రై టు కమ్యూనికేట్ అన్నమాట. వెరీ ఇంపార్టెంట్గా గాంధీనగర్ సమితి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ మీ హియర్, థ్యాంక్స్. ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ సాయిరాం, ప్రభాకర్ గారు, సాయి ప్రేమ్ గారు, వేణు గారు అందరికీ, మరి శివం భజన్ గ్రూప్కి పెద్ద సాయిరా, అన్నీ వెరీ హైలీ టాలెంటెడ్ పీపుల్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ పర్తిలో ఉండినప్పుడు చాలా భజనలు విన్నాము, చాలా భజనలు నేర్చుకున్నాము. అప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు ఈ భజన కృష్ణమోహన్ గారు కంపోజ్ చేసినది, ఇది చాలా మంచిగా, ఇది ఫెంటాస్టిక్ సాంగ్ అని. ఒకసారి టు గివ్ మీ ద ఛాన్స్ టు బీ ఆన్ ద సేమ్ స్టేజ్ విత్ కృష్ణమోహన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. Really, it is for me, it is a huge privilege to be even sitting next to you, master composer. Let's give him a big hand. Okasari swami swami mundu a chance dorikindi naaku shesha saila vasa appudu vinnara paata telusa. అదే నేను పాడతప్పుడు స్వామి అడిగారు ఎవరిదిరా అది, ఎవరు చేశారు పాట, అది ఎవరు రాసినది. నేను స్వామి, నేను విన్నాను స్వామి కృష్ణమోహన్ గారని ఒక ఉన్నారు హైదరాబాద్లో, రాసినది స్వామి. ఓ అవునా, కృష్ణమోహన్, సో ఐ స్టిల్ రిమెంబర్ దట్, అది చాలా రిమెంబర్. ఐ జస్ట్ టోల్డ్ హిమ్ అండ్ నేను చెప్పాను ఎట్లా స్వామి చెప్పారని. శేష శైలవాస నారాయణ, శేష శైలవాస నారాయణ,
శైలవాస నారాయణ శేష శైలవాస నారాయణ భక్త పారిజాత నారాయణ భక్త పారిజాత నారాయణ భక్త పారిజాత నారాయణ భక్త పారిజాత నారాయణ శేష శైలవాస నారాయణ శేష శైలవాస సర్వ జీవవాస నారాయణ జీవవాస నారాయణ సర్వ జీవవాస నారాయణ సర్వ జీవవాస నారాయణ శైలవాస నారాయణ ఎమలన్ స్వామి గారు చెప్పారు. ఫస్ట్ అనౌన్స్మెంట్ ఏం చేశారంటే మొబైల్స్ అన్నీ ఆఫ్ చేయాలి. చేశారు కదా, మొబైల్స్ అన్నీ ఆఫ్ చేయాలి, మొబైల్స్ ఆన్గా ఉండకూడదని. నాకు ఒక ఎక్స్పీరియన్స్ స్వామితో ఒక గుర్తు వచ్చింది. 2006లో నేను స్వామి దగ్గర ఉంటే పొద్దున భజన్ ముందు స్వామి వచ్చారు. 8:30 అలా కూర్చొని స్వామి నన్ను పిలిచారు, కుమార్ ఇక్కడ రా. నా మొబైల్ ఒక మొబైల్ ఆఫ్గా ఉంది ఇప్పుడు. ఇట్లా నో, ఐ డోంట్ హ్యావ్ ఎ పాకెట్. పాకెట్ లేదు కానీ అప్పుడు ఆ షర్ట్ పాకెట్లో మొబైల్ పెట్టుకొని స్వామి దగ్గర వెళ్ళాను. మొబైల్ ఆన్గా ఉంటుంది. స్వామి ఏమో మాట్లాడుకుంటే స్వామి సడన్గా నాకు కాల్ వచ్చింది. కాల్ నేను సైలెన్స్ మోడ్లో పెట్టాను మొబైల్, కానీ వైబ్రేషన్ అవుతా ఉంది. స్వామి మాట్లాడుకుంటే సడన్గా సైలెన్స్. మీన్ స్వామి ఆపేశారు మాట్లాడటం. ఎక్కడి నుంచో శబ్దం వస్తుందిరా, ఉండు. మళ్ళీ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ స్వామి కంటిన్యూడ్. స్వామి మాట్లాడుకుంటే ఏమి ఇట్లా ఏమి అట్లా ఏమి. మళ్ళీ ద కాలర్ ఇంకొక కాల్ వచ్చింది. ఏం అదురుతుంది. నేను స్వామి ఏం లేదు స్వామి, మొబైల్ స్వామి, మొబైల్ మొబైల్. ఓ మొబైల్ ఏమి ఇట్లా అదురుతుంది స్వామి. వైబ్రేషన్ మోడ్లో పెట్టాం. ఓ దాంట్లో వైబ్రేషన్ మోడ్ కూడా ఉందా.
ఉంది స్వామి, వైబ్రేషన్ ఉంది, కానీ ఒక రింగ్ టోన్ పెట్టుకోవచ్చు, వైబ్రేషన్ కూడా ఉంది స్వామి. అవునా, మళ్ళీ ఆన్ చేసి చూస్తాం. నేను చేస్తే రాను స్వామి, మీ వేరే వేరేవన్నా కాల్ చేస్తే వైబ్రేషన్ వస్తుంది స్వామి. దెన్ ఓ మళ్ళీ స్వామి చెప్పారు, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మన నోకియా అడ్వర్టైజ్మెంట్ చూసారు అప్పుడేనా, ఏం రాసి ఉంది అక్కడ, కనెక్టింగ్ పీపుల్ అని. స్వామి చెప్పారు ఇది ఈ మొబైల్లో ఒక కాల్ చేస్తే వాళ్ళని కనెక్ట్ చేస్తుంది, కనెక్టింగ్ పీపుల్, ఈ మొబైల్ పీపుల్ని కనెక్ట్ చేస్తుంది. కానీ నాతో కనెక్షన్ పెట్టుకోవాలంటే ఈ మొబైల్ కాదు, ఈ మొబైల్ పనికిరాదు. నాతో కనెక్షన్ కావాలంటే ఈ వైబ్రేషన్, ఇక్కడ వైబ్రేషన్ రావాలి. సో నేను స్వామి చెప్పాను, స్వామి ఇక్కడ వైబ్రేషన్ రావటం లేదు స్వామి, అందుకోసం మొబైల్ పాకెట్ ఇక్కడ దగ్గర పెట్టుకున్నాను స్వామి. స్వామి నవ్వారు, స్వామి చేశారు, కాదురా నా నామస్మరణ చేస్తే ఇక్కడ వైబ్రేషన్ వస్తుందిరా నీకు కూడా. అలాంటి ఇది అది నాకు గుర్తొచ్చింది అతను చెప్తే అప్పుడు. మళ్ళీ ఇంకొకసారి అది తెలుగు గురించి చెప్తాను. అసలు బాన్ బ్రాట్ అప్ ఇన్ ముంబై, ఐమ్ పర్ఫెక్ట్ బాంబే మ్యాన్, బాలీవుడ్ ఫ్రమ్ ది ల్యాండ్ ఆఫ్ బాలీవుడ్ అనమాట, అండ్ పర్ఫెక్ట్ షో మ్యాన్. సో ఏమంటే స్వామి మదర్ టంగ్ టమిళ్, బట్ బాన్ బ్రాట్ అప్ స్కూల్ ఎవ్రీథింగ్ ఇన్ స్కూలింగ్ ఇన్ ముంబై. స్వామి దగ్గర వచ్చేటప్పుడు స్వామి మాట్లాడటం స్టార్ట్ చేశారు, ప్రారంభించారు. అప్పుడు స్వామి తెలుగులో మాట్లాడతారు, నేను అర్థమవుతుంది కానీ నేను రిప్లై తమిళ్లో లేకపోతే ఇంగ్లీష్లో చేస్తాను. సో స్వామి 2-3 times యూనో విని హీ వాస్ ఓకే. దాన్ని సడన్గా ఒకసారి ఒకరోజు నన్ను పిలిచి చెప్పారు, చూడు నేను మాట్లాడాలంటే నీవు తెలుగు నేర్చుకోవాలి, నీ తెలుగు నేర్చుకుంటే నేను మాట్లాడతాను, తెలుగు నేర్చుకోకపోతే నేను మాట్లాడను, డిసైడ్ చేసుకో, ఏం నీకు కావాలని డిసైడ్ చేసుకో. పెద్ద ఛాలెంజ్ ఇది నాకు, మ్యాసివ్ ఛాలెంజ్. సో నేను ఏం చేశానంటే, స్వామి మా నేర్చుకుంటాను స్వామి అని స్వామి చెప్పారు, 3 months టైం ఇస్తాను నీకు తెలుగు నేర్చుకోవడానికి, 3 months తెలుగు నేర్చుకోవాలి. 3 months ఇజ్ ఇట్ పాసిబుల్? బట్ స్వామీస్ గ్రేస్ నాకు కొద్దిగా వచ్చింది. ఎట్లంటే బయట వెళ్తాను, బయట వెళ్తే అది ఫ్లవర్ వెండర్స్ ఉంటారు కదా, అంటే పూలు పూలు అమ్మేవాళ్ళు, వాళ్ళ దగ్గర పోయి నేను అందరికీ చెప్పాను, నాతో తెలుగులో మాట్లాడండి. మళ్ళీ చాకల వాళ్ళని, లాండ్రీ పీపుల్, ఐల్ గో అండ్ టెల్, నాతో తెలుగు మాట్లాడండి. సో అందరినీ ఒక సేమ్ రూల్ చెప్పాను, నా తెలుగులో మాట్లాడండి, కొన్ని కొన్ని వర్డ్స్లు నేను నేర్చుకుంటాను, అది మళ్ళీ వచ్చేస్తుంది. అట్లా 3 months. బట్ స్వామి ఎవ్రీ ఫోర్త్ డే ఆర్ ఫిఫ్త్ డే నన్ను టెస్ట్ చేస్తారు. ఎట్లంటే స్వామి బయట ఇంటర్వ్యూ తర్వాత బయట వస్తారు, పోర్టికోలో నిల్చుకొని స్వామి అందరినీ పిలుస్తారు, ఆల్ ద గెస్ట్ విల్ కాల్, రాండి రాండి రాండి, వాళ్ళు ఏం నేర్చుకుంటాను మనం చూస్తాం. సో లిటరలీ అది ఎంటర్టైన్మెంట్ సెషన్ అనమాట. హీ విల్ కాల్ మీ, వాళ్ళు పిలిచి తెలిసే ఏమిరా హాస్టల్లో ఏం తిన్నావు అయిపోద్దు, స్వామి ఐ విల్ నేను స్ట్రగుల్ చేసి నేను సెంటెన్స్ బిల్డప్ చేస్తాను. మళ్ళీ హీ విల్ సే
ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు? ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారంటే, ఆడవాళ్ళు అంటే నాకు తెలీదు. బట్ నా స్వామి దగ్గర మళ్ళీ అడగడం చాలా భయం నాకు. నేను స్వామి, 1000 మంది ఉన్నారు స్వామి, అందరూ నవ్వుతారు. మళ్ళీ స్వామి అడుగుతారు, ఆడవాళ్ళంటే తెలుసా? తెలియదు స్వామి. మళ్ళీ ఎట్లా చెప్పావు స్వామి? ఏమైనా చెప్పాలి, చెప్పాను స్వామి. స్వామి చెప్తారు, ఆడవాళ్ళంటే లేడీస్రా. ఓ సారీ స్వామి, వెరీ సారీ స్వామి. అట్లా స్టెప్ బై స్టెప్ నేను నేర్చుకున్నాను. సో దట్ ఈస్ హౌ మై తెలుగు కేమ్. ఈ తెలుగు వాట్ ఎవర్ ఐ కెన్ కమ్యూనికేట్, ఏం కమ్యూనికేట్ చేయవచ్చునో అది చేస్తున్నాను. ఈ భాష గురించి మనం మాట్లాడితే ఒక ఇంకొక ఎక్స్పీరియన్స్ గుర్తు వచ్చింది. ఒకసారి స్వామి ఐస్లాండ్ నుంచి వచ్చే డివోటీస్ని ఇంటర్వ్యూకి పిలిచారు. ఐస్లాండ్ ఎక్కడ ఉంది తెలుసా మీకు? ఐస్లాండ్ లిటిలీ నార్త్ పోల్ అన్నమాట. నార్త్ పోల్, ది క్యాపిటల్ ఆఫ్ ఐస్లాండ్ ఈస్ రేక్జావిక్. సో అదేమంటే, ఇట్స్ వెరీ కోల్డ్ కంట్రీ, ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ కంట్రీ. స్వామి వాళ్ళందరినీ పిలిచారు. అరౌండ్ త్రీ మెన్ అండ్ అరౌండ్ 8 లేడీస్. లోపల పిలిచేటప్పుడు స్వామి నన్ను చూసి, ఏ నీవు కూడా రారా? నేనా స్వామి? రా లోపల రా సార్. లోపల వెళ్ళాను. లోపల వచ్చిన తర్వాత స్వామి కూర్చున్నారు. అందరూ అది ఎంటైర్ గ్రూప్లో ఒక్కటికి ఓన్లీ 1 పర్సన్ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అన్నమాట. ఓన్లీ 1 పర్సన్ కుడ్ స్పీక్ ఇంగ్లీష్, అది కూడా బ్రోకన్ ఇంగ్లీష్. అదర్వైజ్ దే స్పీక్, వాళ్ళు మాట్లాడటం ఐస్లాండిక్ లాంగ్వేజ్ లేకపోతే డానిష్. సో స్వామి ఇక్కడ చైర్లో కూర్చొని స్వామి వాళ్ళని అడుగుతున్నారు, మీరందరూ ఎట్లా ఉన్నారు తెలుగులో? నన్ను చూసి, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయరా స్వామి. నేనా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేది? నీవే తన్ని నా ఆడియన్స్ చూశాను, ఎవరికి ఇంగ్లీష్ తెలియదు, అది ఎవరికి తెలుగు తెలియదు, నేను చేస్తాను. స్వామి ఈజ్ ఆస్కింగ్ హౌ ఆర్ యు ఆల్ డూయింగ్. ఫుల్ లేడీస్ కంటింజెంట్ అస్సలు అర్థమాలేదు. దట్ పర్సన్ హీ వాడు ఐస్లాండిక్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి సంథింగ్ హీ ఆస్క్. వాళ్ళందరి నవ్వుతో ఫైన్ స్వామి వాళ్ళని. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ స్వామి, నెక్స్ట్ స్టేట్మెంట్ స్వామి చెప్పారు, మీరందరూ అక్కడ సాయి సమితి పోతున్నారా స్వామి? చెప్పు. డూ యూ ఆల్ గో టు ద సాయి సెంటర్ ఇన్ ఐస్లాండ్? ఇమ్మీడియట్లీ ట్రాన్స్లేట్ అయిపోయింది. ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను అఫీషియల్ ట్రాన్స్లేటర్ ఇప్పుడు. జస్ట్ లైక్ యునో మిస్టర్ అనిల్ కుమార్, నేను కూడా అఫీషియల్ ట్రాన్స్లేటర్ అయిపోయాను. దెన్ స్వామి కంటిన్యూ చేశారు, మీరేం చేస్తున్నారు, అందరూ బాగున్నారా, నా ఫ్యామిలీ బాగుందా, అది నార్మల్గా మాట్లాడారు స్వామి. అదన్నీ నేను ట్రాన్స్లేట్ చేశాను. అది చేసిన తర్వాత నాకు ఒక గర్వం అలాగా వచ్చేసింది, నేను లేకపోతే అసలు ఆ ఇంటర్వ్యూ 0. సో ఐ హావ్ చాలా ఇంపార్టెంట్ అయిపోయాను, విఐపి నేను. ఇప్పుడు స్వామి దగ్గర ఉన్నాను, స్వామి ఇక్కడ చైర్లో, నేను స్వామి దగ్గర ఉన్నాను. సడన్గా స్వామి ఐస్లాండిక్ లాంగ్వేజ్లోనే మాట్లాడడం ప్రారంభించాడు. స్
స్వామి ఏమో ఏమో చెప్పారు, నేను స్వామి అర్థం కాలేదు స్వామి, ఇది కూడా అర్థం కాలేదా, ఏం నువ్వు ఏం ట్రాన్స్లేట్ చేస్తున్నావు నువ్వు స్వామి, మీరు తెలుగులో మాట్లాడారా స్వామి, స్వామి గురించి ఏమి నీవే ట్రాన్స్లేటరా, నాకు నీవు లేకపోతే నేను మాట్లాడటం కష్టమా వాళ్ళతో, లేదు స్వామి అట్లా చెప్పలేదు స్వామి, ఏ అనుకున్నావు నువ్వు, లోపల ఆ ఫీలింగ్ ఉంది దానివల్ల నువ్వు ఇట్లా వచ్చింది స్వామి, కానీ ఇప్పుడు పోయింది స్వామి, మా గర్వం అన్నా భస్మం చేసేసారు స్వామి మీరు, అది భంగం చేయడానికే నేను లోపల పిలిచాను నేను. సో అట్లా ఆ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఒక జ్ఞాపకం వస్తుంది. మందిరం మనం చూసాం కదా అక్కడ వీడియోలో, అది పాత మందిరం అప్పుడు అది చూస్తే అప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ గుర్తు వచ్చింది. చాలా చిన్నది నేను ఒక 1970లో, అప్పుడు అసలు బస్ సర్వీసెస్ ఏం లేదు. పుట్టపర్తి పోవాలంటే మనము బుక్కపట్నం వెళ్ళాలి, బుక్కపట్నం నుంచి వి హ్యాడ్ టు గో బై టాంగా, అది ఆర్ బుల్లక్ కార్టన్, వాట్ యూ సెయిన్ బుల్లక్ కార్టన్, ఎట్లబండి నుంచి మనం వెళ్ళాలి పుట్టపర్తికి. నా అఫీషియల్ ట్రాన్స్లేటర్ కళాధర్ గారు, సో అట్లా వెళ్ళాలి బుక్కపట్నం నుంచి మనము బుల్లక్కాట్లో వెళ్ళాలి. అప్పుడు మేము నేను అమ్మ నాన్న నా అమ్మమ్మ ఇద్దరు మేమందరూ పుట్టపర్తికి వెళ్ళాము. ఫ్రంట్ ఏరియా మనం చూస్తే పిక్చర్ ఉందా పాత మందిరం, ఆ పిక్చర్ చూస్తే మందిరం ముందు ఒక పెద్ద సర్కిల్, ఆ సర్కిల్ మధ్యలో లోటస్, కరెక్ట్, అది వచ్చే ముందు నేను చెప్తున్నాను అది వచ్చే ముందు అసలు ఓన్లీ ట్రీస్, చెట్టు ఎక్కడ చూసినా ట్రీస్. అప్పుడు ఏమి గణేష్ షెడ్ షెడ్ నెంబర్ 1, 2, 3, 31, 32 అక్కడ ఏం లేదు, అక్కడ ఓన్లీ ట్రీస్ అనమాట. అప్పుడు మేమందరం లగేజ్ అక్కడే పెట్టేసి అక్కడే ఉంటాము, భజనానికి వెళ్తాము, స్వామి వస్తారు మాట్లాడతారు, అందరితో ఇమ్మీడియట్గా వచ్చేటప్పుడు స్వామి స్ట్రైట్గా వచ్చి ఎప్పుడు వచ్చావు, అన్నీ బాగా జరిగిందా, అనుకూలంగా ఉందా, అదన్నీ అడుగుతారు. అదన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడే ఉండు, వితౌట్ స్వామీస్ పర్మిషన్, స్వామీస్ పర్మిషన్ లేకుండా అక్కడ నుంచి వెళ్ళడం కష్టం. ఇన్ఫ్యాక్ట్ అది రూలే, స్వామిని చెప్పి స్వామి పోమని చెప్పిన వరకు అక్కడే ఉండాలి. ఇప్పుడు ఏమంటే ఒకసారి పొద్దున స్వామి భజన అయిపోయింది, మళ్ళీ స్వామి ఒక రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్, డైనింగ్ హాల్ లెఫ్ట్ సైడ్లో ఉండేది, ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్ వస్తారు భోజనానికి. మేమందరూ భజన తర్వాత అక్కడే నిలుచుకుంటాం బయట, పైన చూసుకుంటే సడన్గా స్వామి వస్తారు, వచ్చేటప్పుడు అందరికీ దర్శనం ఇస్తారు, మళ్ళీ డైనింగ్ హాల్ పోతారు, మళ్ళీ భోజనం చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ వచ్చేస్తారు. ఇట్లా ఉండిన మేము అక్కడే ఉన్నాము, అది చూసాం స్వామి వచ్చారు భోజనం చేసిన తర్వాత వెళ్ళిపోయారు. అది ఆయన తర్వాతనే మేము భోజనానికి వెళ్ళేది. అది మేమందరూ వచ్చేసాం, నా అమ్మమ్మ ఏమంటే చెట్టు కింద మనం అప్పుడు మన ఏమి విఐపి శాంసనైట్ సూట్ కేసెస్ లేదు, అయన్ సూట్ కేసెస్, వినో దట్ రగ్గు పెట్టి ట్రంక్ పెట్టి వెరీ హెవీగా ఉంటుంది అది చాలా హెవీ, సో అక్కడ పెట్టేసి స్టవ్ కూడా తీసుకొచ్చింది. అక్కడ స్టవ్లో ఒక ఉప్పుమా మొదలుపెట్టింది చేయడం. అది చేస్తూ ఉంటూ అది నన్ను చెప్పింది, నేను ఇక్కడే కూర్చో, నేను చేసిన తర్వాత ఇస్తాను నువ్వు తిను. చేసే వండినప్పుడు సడన్గా స్వామి వచ్చేసారు
వెనక నుంచి. ఆ ట్రంక్ పెట్టిన వెళ్ళి కూర్చున్నారు స్వామి. కూర్చొని ఏం చేస్తున్నావు నువ్వు? స్వామి ఉప్మా చేస్తున్నాం స్వామి. ఉప్మానా? ఉప్మా అంటే నాకు ఇష్టం, చెయ్యి. మా అమ్మమ్మ చెయ్యి ఇట్లా దగ 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 సాల్ట్ పోయిందా లేదా ఏ పోయిందా అన్నీ అసలు స్వామి చాలా భయంగా ఉంది. ఏం భయము? చెయ్యి, నేను చూస్తున్నాను కదా, ఎట్లా చేస్తాను చూస్తుంది. అక్కడ కూర్చొని ఎంటైర్ ప్రిపరేషన్, ఉప్మా ప్రిపరేషన్ స్వామి చూశారు. చూసిన తర్వాత ప్లేట్ తీసుకున్నారు. ఆ ప్లేట్ అంటే నాట్ ది కరెక్ట్ ప్లేట్ అనమాట, అది ప్లాస్టిక్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లాస్టిక్ ప్లేట్లో ఉప్మా ఇచ్చాను స్వామికి. స్వామి అది తిన్నారు. తిన్న తర్వాత చాలా బాగుంది, చాలా బాగు, ఇట్లా చేసి మన క్యాంటీన్ వాళ్ళకి కూడా నేర్పించాలి నీవు. అప్పుడు క్యాంటీన్ అంటే స్మాల్ క్యాంటీన్, సురేయ గారు ఇన్ఛార్జ్, స్మాల్ క్యాంటీన్, వాళ్ళకి కూడా నేర్పు. ఈ ఉప్మా, ఇలాంటి ఉప్మా అక్కడ దొరకటం లేదు, మా డివోటీస్ చాలా కష్టపడుతున్నారు వాళ్ళు. అది కూర్చొని కంప్లీట్గా ఉప్మా తినేసి మళ్ళీ నన్ను చెప్పారు, నీవు కూడా కూర్చో, తిను ఉప్మా తిను. నాకు ఉప్మా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా ఉప్మా అంటే చాలా ఇష్టం. అది నేను తిన్నాను. తినేసి మళ్ళీ స్వామి చెప్పారు, ఇంకేం కావాలా? ఏయ్, నాకు బనానా అరటిపండు కదా, అరటిపండు కావాలా నీకు? స్వామి ఏమి ఇట్లా చేస్తావు, ఎట్లా చేస్తావు, అది స్మాల్. మళ్ళీ స్వామి సడన్గా ద క్లోజ్ ఫిస్ట్ ఓపెన్ చేశారు, అరటిపండు వచ్చింది చేతిలో, వచ్చారు, తిను. నేను తిన్నాను అట్లా. అది ఒక ఎక్స్పీరియన్స్, అది గుర్తు వచ్చింది సడన్గా. మళ్ళీ భజన్ సింగింగ్ గురించి నేను చెప్తాను, మళ్ళీ ఒక సీక్వెన్స్గా పోతాను. ఇప్పుడు భజన్ సింగింగ్ గురించి చెప్పాలంటే, నా అసలు భజన్ సింగర్ లేదు, నేను సంగీతం నేర్చుకోలేదు, అసలు నో నాలెడ్జ్ అట్ ఆల్ భజన్ సింగింగ్ అంటే ఏమి. వచ్చారు హాస్టల్కి, వచ్చేటప్పుడు పిల్లలందరూ భజన పాడుతున్నారు. భజన పాడేటప్పుడు నాకు కూడా ఈ డిజైర్ వచ్చింది, ఈ ఆశ, నేను కూడా భజన పాడితే ఎంత మంచిగా ఉంటుంది. వాళ్ళు చాలా మ్యూజిక్ గ్రూప్ వాళ్ళు చాలా క్లోజ్ స్వామి దగ్గర, స్వామి వాళ్ళతో మాట్లాడతారు, నేను కూడా భజన పాడితే ఎంత మంచిగా ఉంటుంది. కానీ నాకు వాయిస్ లేదు, గొంతులు ఇది లేదు, గొంతు సరిగా లేదు, నేను పాడితే ఎట్లా ఉంటుందో ఏమో అని ఊరికే ఉన్నాను. మళ్ళీ ఆయన తర్వాత మ్యూజిక్ రూమ్కి వెళ్ళి నేను ఒక పాట ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేస్తే అది మంచిగా ఉందా లేదా అని చెప్పడానికి ఎవరు లేదు, కానీ నేనే ప్రాక్టీస్ చేసి ఒక 3-4 సార్లు ప్రాక్టీస్ చేసి మళ్ళీ వెళ్ళిపోయాను. ఆయన తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపల్ దగ్గర అడిగాను, సార్ పర్మిషన్ ఇస్తే కాలేజ్ భజన్స్లో ఒకసారి పాడతాను స్వామి, పాడతాను సార్. ప్రిన్సిపల్, ప్రాక్టీస్ చేసావా? చేశాను స్వామి. అరే చేశాను సార్. మళ్ళీ పాడు, అడుగు వాళ్ళు హార్మోనియం ప్లేయర్ని అడుగు, వాళ్ళు పర్మిషన్ ఇస్తే పాడవచ్చు. అప్పుడు హార్మోనియం ప్లేయర్ హరిహరన్, హూ ఈస్ గోయింగ్ టు కమ్ ఫర్ సమర్పణ్. సో అన్ని అడిగి నేను చెప్పాను, ప్రాక్టీస్ చేశాను, పాడవచ్చా? ఓ ఎస్ సార్, పర్మిషన్ ఇస్తే నేను పాడాలి కదా. వచ్చేది పొద్దున్న మోరల్ క్లాస్ కాదు, డైలీ భజన్ ఉండేది అప్పుడు, 9 to 9:30 భజన్, 9:30 తర్వాత క్లాసెస్. సో 9 to 9:30 భజన్ నెక్స్ట్ డే నేను ఒక భజన్ పాడాను. భజన్ పాడిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ప్రిన్సిపల్ గారు నన్ను పిలిచారు, కర్రా వెళ్ళాను. నాకేమంటే సార్ చెప్తారు, బాగా పాడారా నువ్వు,
బాగా పాడావు, ఇంకా ప్రాక్టీస్ చేయి, మంచిగా పాడవచ్చు, నేను ఛాన్స్ ఇస్తాను అని చెప్తారని నాకు ఉద్దేశం. అక్కడ వెళ్తే సార్ చెప్పారు, కుమార్ ఒక మాట చెప్తాను నీకు. చెప్పండి సార్. నీవు పాడితే నీవు ఎంజాయ్ చేస్తావు, కానీ వెనక కూర్చేది 400 people ఏం చేస్తారు? వాళ్ళకి చాలా టార్చర్. ఇఫ్ యూ సింగ్ యూ ఎంజాయ్, బట్ వాట్ అబౌట్ ద 400 సిట్టింగ్ ఎట్ ద బ్యాక్ అని చెప్తారు. సీన్ ఇమాజిన్ చేయండి. అది విన్నాను, విన్న తర్వాత అస్సలు అప్సెట్ అయిపోయాను. టోటల్ ఇన్సల్ట్ అన్నమాట, అబ్సల్యూట్ బ్యాంగ్ ఆన్ ద ఫేస్, టోటల్ ఇన్సల్ట్. సో చాలా డౌన్ అయిపోయాను. డౌన్ అయిపోయిన తర్వాత సార్ నేను పాడను సార్, ఐ ప్రామిస్ యూ, నేను ప్రామిస్ చేస్తాను, నేను ఇప్పుడు నెవర్ ఐ విల్ నెవర్ సింగ్ అని ప్రామిస్ చేసి మళ్ళీ హాస్టల్కి వచ్చాను. హాస్టల్కి వచ్చి ఏడుపు, క్రైడ్ ఆన్ ద హోల్ నైట్ క్రై చేశాను. కానీ ఎవరు, హూ ఇస్ దేర్, ఎవరు చూస్తారు నా టీయర్స్? అది ఎవరు లేదు, ఓన్లీ స్వామి నోస్. అయిపోయింది. అయిన తర్వాత ఒక మేబీ ఆఫ్టర్ ఎ మంత్ ఆర్ సో, ఒక 1 month తర్వాత స్వామి, నాకు అప్పుడు ఈస్నోఫీలియా ప్రాబ్లం ఉండేది. ఈస్నోఫీలియా ప్రాబ్లం అంటే చాలా ఫ్లమ్ బయట వస్తుంది, కాఫ్ ఉంటుంది, బయట వస్తుంది. సో ఈవినింగ్ దర్శనానికి కూర్చున్నప్పుడు చాలా కాఫింగ్, ఎక్కువ కాఫింగ్. అప్పుడు కర్చీఫ్ తీసుకొని స్వామి బయట వచ్చారు. స్వామి బయట వచ్చేటప్పుడు టోటల్ సైలెన్స్, కాఫింగ్ డిస్టర్బ్ అవుతుందో ఏమో అని కర్చీఫ్ తీసుకొని నేను కవర్ చేసుకొని కాఫ్ చేసి, స్వామి బయట వచ్చి ఎవరు నా దగ్గు, చాలా భయపడిపోయాను నేను. నా ముందు కూర్చేది అబ్బాయి వెనక ఇట్లా చేసుకున్నాను, స్వామి చూడకూడదని. నా పక్కన కూర్చే అది స్టూడెంటు, వాడు ఇట్లా చేశాడు. ఇట్లా చేస్తే నేను చూశాను, హే ఏం చేస్తున్నావురా, స్వామి అడుగుతున్నాను. నేను చూశాను, ఇట్లా స్వామి నన్ను చూస్తున్నారు. నీవా? నేను స్వామి. లే, నాకు చాలా భయం, మై గాడ్ ఏమవుతుందో ఏమో అని. లే కూర్చో ఇంటర్వ్యూకి. ద బెస్ట్ థింగ్ టు హ్యాపన్ అనమాట. యా కూర్చో ఇంటర్వ్యూ. కూర్చున్నాను అక్కడ. మళ్ళీ స్వామి ఒక ఫారిన్ కపుల్ హస్బెండ్ వైఫ్, ఇండియన్ కపుల్ హస్బెండ్ వైఫ్ పిలిచారు. 2 families అండ్ మీ. లోపల వెళ్ళాం ఇంటర్వ్యూకి. లోపల వెళ్తే అందరూ కూర్చున్నాం, నేను కాఫింగ్ ఇంకా జరుగుతూ ఉంది. అండ్ స్వామి చైర్లో కూర్చొని విభూతి క్రియేట్ చేశారు. విభూతి క్రియేట్ చేసి అందరికి ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు. మళ్ళీ ఫారిన్ కపుల్ని లోపల తీసుకెళ్ళారు. లోపల తీసుకెళ్ళేటప్పుడు నాకు కాఫింగ్ ఇంకా పోతూ ఉంది. దాన్ని అయిన తర్వాత స్వామి బయట వచ్చారు. స్వామి బయట వచ్చి నన్ను చూశారు. నన్ను చూసి నవ్వారు. నవ్వేసి లే లేచాను. దగ్గర వచ్చా. ఇంకా వచ్చాను. స్వామి అప్పుడు టోటల్ ఫుల్ హెయిర్, టూ మచ్ హెయిర్. అప్పుడు ఇంకరా అంటే నా నోస్ స్వామి నోస్ టచ్ అయింది. టచ్ అయితే నేను ఫుల్ కవర్ అయిపోయాను స్వామి హెయిర్లో. టోటలీ లాస్ట్ ఇన్ ద ఫారెస్ట్ అన్నమాట. అది ఫుల్ కవర్ అయిపోయాను. దెన్ ఇట్లా స్వామి మళ్ళీ చెప్పారు, నన్ను చూడు. ఎక్కడ చూడు? చూడు. దెన్ ఓ కన్ను ఎక్కడ ఉంది అని ఏమో అనుమానంతో చూసి, చూస్తున్నాను స్వామి.
వెనక్కి పో, చెయ్యితో టప్ అని ఒక టప్, కూర్చో కూర్చున్నాడు. మళ్ళీ స్వామి నెక్స్ట్ కపుల్ లోపల తీసుకెళ్ళారు. లోపల తీసుకెళ్ళి మాట్లాడుతున్నాను. సడన్గా నాకు లోపల నుంచి కాఫింగ్ వినపడింది. ఏమిది, నేను నాకు కాఫ్ ఏం లేదే, అసలు స్టాప్ అయిపోయింది. లోపల నుంచి నేను వినపడుతున్నానే కాఫింగ్, లోపల నుంచి కాఫింగ్, కంటిన్యూస్గా కాఫింగ్. స్వామి అసలు చాలా కష్టపడుతున్నారు మాట్లాడడానికి. లోపల బయట వినపడుతుంది. అప్పుడే నాకు యూనో ఐ ఫెల్ట్ ఇట్, అది స్వామి నా కాఫ్ తీసుకున్నారు అని నాకు అప్పుడే. మళ్ళీ స్వామి బయట వచ్చారు. స్వామి బయట వచ్చి నన్ను చూశారు అట్లా. అయ్యి ఇట్లా, స్వామి మీరు ఎందుకు స్వామి నా కాఫ్ తీసుకున్నారు స్వామి? స్వామి చెప్పారు, ఒక ఇంగ్లీష్లో ఒక మాట చెప్పారు, నథింగ్ విల్ అఫెక్ట్ యువర్ మాస్టర్, పాసింగ్ క్లౌడ్స్ 3 డేస్ పోతుంది. నథింగ్ విల్ అఫెక్ట్ యువర్ మాస్టర్, పాసింగ్ క్లౌడ్స్ 3 డేస్లో పోతుంది. స్టిల్ స్వామి ఊరికే ఉండు. అయిన తర్వాత నన్ను చెప్పారు, వా నీవు రా లోపల రాయస్, లోపల తీసుకొచ్చి వెళ్ళి స్వామి చైర్లో కూర్చొని నేను కింద ఉన్నాను, పాద సేవ చేస్తున్నాను. పాద సేవ చేసినా, ఏం సమాచారం చెప్పు. ఏం సమాచారం స్వామి, పెద్ద సమాచారం నా దగ్గు మీరు తీసుకున్నారా, అదే పెద్ద సమాచారం స్వామి. మీరు ఎందుకు తీసుకున్నారు స్వామి? ఏ అది మాట్లాడుకో, ఏ వేరేమైనా చెప్పు. వేరేమైనా ఏం చెప్పాలి స్వామి, స్టూడెంట్కి ఏం సమాచారం ఉంటుంది పుట్టపర్తలో? అసలు ఏం సెన్సేషనల్ న్యూస్ ఏం లేదు ఇక్కడ. పుట్టపర్తి మోస్ట్ లేడ్ బ్యాక్ ఏరియా అనమాట, అది నథింగ్ హ్యాపన్స్ దేర్. మళ్ళీ నేను చెప్పాను, స్వామి లేదు స్వామి. దెన్ స్వామి ఏం చేశారంటే, వాట్ యు కాల్ థంబ్ వే, టూ డిఫికల్ట్, థంబ్ తీసుకొని ఇట్లా పెట్టారు, హార్డ్గా హార్డ్గా ప్రెస్ చేసి ఇటు చేశారు. అంటే నేను బ్యాక్ వెళ్ళిపోయాను. మళ్ళీ చెయ్యి ముందు పెట్టి నన్ను లాగేశారు. లాగేసి మళ్ళీ నేను ఆ దృశ్యం చూడండి, స్వామి చైర్లో ఉన్నారు, నేను కింద కూర్చున్నాను. మళ్ళీ స్వామి తన చెయ్యి తీసుకొని ఒక జోరుగా ఒక షాట్ తలపైన డమ్ అని అటు చేస్తే నాకు అట్లీస్ట్ సునామీ వచ్చిందో, ఎర్త్క్వేక్ వచ్చిందో, అసలు అట్లా ఫీలింగ్, అసలు టోటల్ అదిరిపోయింది ఫుల్ సిస్టమ్. అది మళ్ళీ స్వామి నన్ను స్టడీ చేశారు. స్టడీ చేసి నోర్తి చేశారు. ఏం స్వామి ఏం చేశారు నా నోరులో నాకు అస్సలు తెలియదు, ఐ రియలీ డోంట్ నో. ఏమో చేశారు. చేసిన తర్వాత ఒక విభూతి సృష్టించి నోట్లో పెట్టారు. పెట్టి ఇప్పుడు లేచి భజనల్లో కూర్చొని పాడు. సో అది ఏం ఏం చెప్పారంటే, ఫ్రంట్ డోర్ నుంచి పో భజనలకి, ఫ్రంట్ ఎంట్రన్స్ నుంచి లోపల వెళ్ళు. అప్పుడు చాలా స్ట్రిక్ట్, ఫ్రంట్ డోర్ ఓన్లీ మెంట్ ఫర్ భగవాన్ అన్నమాట. నేను లేచి ఫ్రంట్ డోర్ నుంచి లోపల వెళ్ళాను. లోపల వెళ్ళంటే అందరూ స్వామి వచ్చారని, కానీ స్వామి కాదు, నేనే పోయి కూర్చున్నాను. స్వామి వచ్చారు. స్వామి వచ్చి కూర్చొని మళ్ళీ అది మా భజన్ సంగతి అసలు ప్రారంభం. అప్పటి నుంచి సింగర్, ఒక్క డిజైర్ అప్పుడు సింగర్గా మనం స్వామికి పాడాలని ఒక స్ట్రాంగ్ డిజైర్. ఆ స్వామి కరెక్ట్గా ఫుల్ఫిల్ చేశారు ఇప్పుడు. అండ్ తర్వాత
ఒక నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ద సేమ్ ప్రిన్సిపల్ నా దగ్గర వచ్చేసారు. వచ్చి, కుమార్ ప్రోగ్రాంలో నీవు పాడాలి. సార్ నేను ఎక్కడ సార్, వాళ్ళందరూ ఎక్కడ, నీవు లేకపోతే ప్రోగ్రామ్ ఉండకూడదు. స్వామి, సార్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ సార్. సార్ ఆల్ టైమ్ అదే, దట్ వాజ్ ఓన్లీ కమెంట్ అనమాట. ఆల్ సమయం అంతే, నేను వెళ్ళిపోయారు. కానీ అప్పుడు స్వామి నాకు చెప్పినది ఏమంటే, నీవు కరెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి, డైలీ ప్రాక్టీస్ చేయాలి, పొద్దున్న సాయంత్రం ఫర్ 3 మంత్స్. స్వామి డైలీ నాకు ఒకే క్వశ్చన్ అడిగేది, ప్రాక్టీస్ చేసావా. అంత స్ట్రాంగ్ ఎంఫసిస్ ఆన్ ప్రాక్టీస్. అయితే భజన్ గ్రూప్లో ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు, మీ మిగతా సమితిలో వెళ్ళినప్పుడు నేను అదే చెప్తాను, స్వామీస్ ఎంఫసిస్ ఇస్ ఆన్ ప్రాక్టీస్. ద మోర్ యూ ప్రాక్టీస్ బెటర్ యూ బికమ్ అని. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. సో మళ్ళీ అది నేను స్టార్ట్ చేశాను, మళ్ళీ ప్రాక్టీస్ జరుగుతూ ఉంది. సడన్గా మన గురు పూర్ణిమ వచ్చేసింది. గురు పూర్ణిమ వచ్చేటప్పుడు నేను అంత పెద్ద సింగర్ ఏం లేదు, గురు పూర్ణిమ ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాను. వన్ అట్లీస్ట్ 3 times a week, 4 days a week ఐ విల్ సింగ్. అప్పుడు పూర్ణచంద్రాలు, గురు పూర్ణిమ, నేను నార్మల్గా స్టూడెంట్స్ కూర్చేది ఫస్ట్ ఎన్క్లోజర్లో నేను కూర్చున్నాను. అప్పుడు స్వామి లోపల గ్రీన్ రూమ్ నుంచి వస్తారు కదా, వాళ్ళు కర్టన్ చేసుకొని వస్తారు. ఆ దృశ్యం అద్భుతం. అది అక్కడ కూర్చున్నప్పుడు సడన్గా నేను చూశాను, వార్డెన్ గారు స్టేజ్ నుంచి కింద వచ్చి ఎవరినో సెర్చ్ చేస్తున్నారు. ఈ సెర్చింగ్ ఫర్ సంబడి, వెతుకుతున్నారు. వార్డెన్ గారు వచ్చి వెతుకుతే నేను చూస్తాను, వార్డెన్ ఎవరు చూస్తున్నారని. నేను కాదులే, నేను కూర్చొని ఏమైనా చేస్తాను. సడన్గా వార్డెన్ గారు నన్ను చూసి, ఏ కుమార్ కమ్ హియర్. సార్ నేనేం తప్పు చేయలేదు సార్, ఇక్కడరా. వెళ్ళేటప్పుడు సార్ చెప్పారు, స్వామి ఈజ్ కాలింగ్ మీ సార్. ఏ యు గో టు ద గ్రీన్ రూమ్ వెళ్ళు, స్వామి పిలుస్తున్నారు. స్వామి పిలుస్తున్నారా, ఓ మై గాడ్ అని నేను స్ట్రైట్గా వెళ్ళాను గ్రీన్ రూమ్కి వెళ్ళి అక్కడ స్వామి ఉన్నారు. స్వామి అక్కడ ఉంటే స్వామి వచ్చేసాను. స్వామి నన్ను చూసి, ఈ పొద్దు నేను అరంగేట్రం అంటే ఫస్ట్ ఓపెనింగ్, రంగప్రవేశం చేస్తానని స్వామి చెప్పారు. నాకు అసలు టోటల్ భయం, స్వామి అది ఎట్లా స్వామి, రెడీగా ఉండు, భజన్ పాడు, నీ చేస్తాను ఈ పొద్దు ఇంట్రొడక్షన్. ఏం పాడాలి అది జ్ఞాపకం, నేను భజన్ రావటం లేదు ఏం పాడాలని. కానీ 2 రోజుల ముందు హరిహరన్ గారు నాకు ఈశ్వరల్లా ఏక్తుమిహో అది నేర్పించారు. అది నేను సోనం గారు ఉంటే రామకథ ఉంటుంది, రామకథ తర్వాత నీవు పాడు. నేను, జోగిరాజు, అరుణ్ కుమార్ తివారి 3 స్వామి చేశారు, మేము ఇంట్రొడక్షన్ ఇప్పొద్దు అని చెప్పి అది 5 మినిట్స్ ఇస్తాను, 5 మినిట్స్లో రెడీ అవ్వాలి. 5 మినిట్స్లో ఎట్లా రెడీ అవుతుంది మనం. సోనం గారు చెప్పాను, అది శృతి చూస్తాం మనము అని, అదే చూస్తున్నాము. 5 మినిట్స్ కూడా లేదు, 3 మినిట్స్ స్వామి వచ్చేసారు. రెడీ అయిపోయిందా స్వామి, ఇప్పుడే చూస్తున్నాం సార్, అయిపోయింది రా, పోతాం పద బయట పోతామంటే బయట వచ్చేసాము. కర్టన్ అటు చేసుకొని స్వామి బయట వచ్చేసారు. స్వామి బయట మేమందరూ వచ్చేసాము. స్వామి ఆ పెద్ద సిల్వర్ థ్రోన్ ఉంది కదా, దాంట్లో కూర్చొని మేమందరూ సైడ్లో కూర్చున్నాము. సంధ్యా మొదలు పెట్టండి
రామకథ అయిపోయింది. రామకథ అయిన తర్వాత స్వామి నన్ను చూశారు చైర్ నుంచి. మళ్ళీ నేను లేచి చైర్ దగ్గర వచ్చి స్వామి దగ్గర నేను నమస్కారం చేసుకొని నేను స్వామిని అడిగాను, స్వామి ఏం పాడాలి స్వామి? ఏమైనా పాడు, భజన పాడతాను స్వామి, కానీ ఏం ఏ భజన పాడాలి స్వామి? పర్లేదు ఏమైనా పాడు స్వామి. ఈశ్వరల్లా నేర్చుకున్నాను కానీ కొత్త సాంగ్ కొత్త భజన స్వామి పాడొచ్చా? పాడు చేసి నేను వచ్చాను. వచ్చి కూర్చున్నాం అక్కడ, కూర్చొని ఇది చూస్తున్నాను. అసలు అట్లీస్ట్ 1 lakh పీపుల్ ఆర్ సిట్టింగ్ దేర్, అది పూర్ణచంద్ర ఆడిటోరియం ప్యాక్డ్ అన్నమాట. చూస్తే నాకు భయం వచ్చేసింది, అమ్మా స్టేజ్ ఫియర్. నేను స్టేజ్ ఫియర్ వస్తే స్వామి ఇట్లా ఉన్నారు, నన్ను చూస్తున్నారు. నేను అక్కడ నుంచి స్వామిని చూశాను, స్వామి వాళ్ళు ఎక్కడ చూశాను, మళ్ళీ స్వామిని చూశాను. స్వామి నేను కన్ను మూసుకొని పాడండి, పాడతాం భజన, పాడండి పాడండి సురేష్. ఈశ్వరల్లా ఏక్ తుమి హో,
ఇదే నా ఫస్ట్ ఇంట్రొడక్షన్ సాంగ్ పుట్టపర్తి పూర్ణచంద్రాలు ఫస్ట్ భజన్ ఎవర్ సాంగ్. సో ఇట్లా నా భజన్ సింగింగ్ ప్రారంభమైంది. ఇంకా చెప్పాలంటే ఐ డోంట్ నో వాట్ టు సే అండ్ హౌ మచ్ టు సే, బట్ విచ్ వన్ యూ వాంటెడ్ మీ టు సే? తపోవనం బుక్ మీరందరూ చదివారా, పారాయణం చేశారా? దాంట్లో నా అమ్మ గురించి ఒక ఇన్సిడెంట్ ఉంది, ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. అప్పుడు ఎంకామ్ నేను చదువుతున్నాను, హాస్టల్లో ఉండి ఎంకామ్ చదువుతున్నాను. స్వామి డిసెంబర్ అది డిసెంబర్ మంత్ ఎర్లీ డిసెంబర్ 9th December ఏమో ఈవినింగ్ హాస్టల్ నుంచి స్టూడెంట్స్ అందరూ ఈవినింగ్ దర్శనానికి వస్తారు కదా, నేను కూడా లైన్లో వస్తున్నాను. వచ్చేటప్పుడు మా ఇల్లు ఫస్ట్ హౌస్ అన్నమాట, ఈస్ట్ ప్రశాంతి బిల్డింగ్ తెలుసా మీకు అక్కడ? అది ఈస్ట్ ప్రశాంతి బిల్డింగ్లో ఫస్ట్ హౌస్ EA1 అది మా ఇల్లు. అమ్మ నాన్న గారు మా అమ్మ నాన్న వాళ్ళు అక్కడే ఉండేది. అప్పుడు నేను మా హాస్టల్ నుంచి లైన్ వచ్చేటప్పుడు నాన్నగారు నన్ను స్టాప్ చేసి, అమ్మకి చాలా సీరియస్ అయిపోయింది, నువ్వు వచ్చి చూడు అని చెప్పారు. అప్పుడు ఏమంటే, స్వామి ఆ పొద్దు స్వామి ఎర్లీగా వచ్చేసి నీ ఇంటర్వ్యూ గ్రూప్లన్నీ తీసుకొని లోపల వెళ్ళిపోయారు. సో నేను చూశాను స్వామి లోపల వెళ్ళిపోతే నేను, నాకు టైం ఉంది ఇప్పుడు నేను లోపల చూస్తామని ఇంటి లోపల వెళ్ళాను. లోపల వెళ్ళి చూస్తే అసలు నేను భయపడిపోయాను, ఎందుకంటే అక్కడ ఉండే 4 doctors ఆల్ టాప్ డాక్టర్స్ అక్కడ లోపల ఉన్నారు. ECG మెషిన్ కూడా ఉంది అక్కడ. మళ్ళీ అమ్మని చూస్తే పలంగు, నేను కాట్లో టోటలీ అన్కాన్షియస్ స్టేట్ అన్నమాట. ప్రజ్ఞ కదా, హౌ డు యూ సే అన్కాన్షియస్? స్పృహ లేకపోయింది. సో అసలు షీ వాజ్ లేయింగ్ అన్కాన్షియస్ అన్నమాట. అది చూస్తే నాకు చాలా భయం. మళ్ళీ నేను డాక్టర్ దగ్గర అడిగాను, సార్ ఏమైంది స్వామి, ఏమైంది సార్ ఇక్కడ? సార్ డాక్టర్ చెప్పారు ఇట్లా అమ్మకి హార్ట్ రేట్ తగ్గిపోతుంది, ఇట్ ఇస్ కమింగ్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్. అది నేను చాలా ట్రై చేశాము రివైవ్ చేయడానికి, కానీ చాలా కష్టం. మెడిసిన్ ఏమి ఇచ్చేది ఏమి ఇవ్వకూడదు నాకు తెలియదు. ఇప్పుడు చాలా మీన్స్ ఎండ్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఏమంటే నా మాట ఏమంటే, నా ఉద్దేశం ఏమంటే, నీ వెళ్ళి స్వామి దగ్గర చెప్పు ఇట్లా ఉంది, స్వామిని చూసుకోవాలి, నేను 20 minutes నీకు టైం ఇస్తాను, 20 minutes ఏమైనా అటెన్షన్ ఇవ్వాలి, 20 minutes అది మళ్ళీ హార్ట్ రేట్ పైన రాకపోతే అమ్మ డెడ్, లూస్ మదర్ అని చెప్పారు. నేను చాలా భయపడిపోయాను. దెన్ నేను, సార్ క్యాన్ యూ ఆల్సో కమ్, మీరు కూడా రాండి, మేము ఫ్రంట్లో కూర్చుంటాము, కూర్చొని స్వామి దగ్గర మనం చెప్తాం. నేను వస్తాను, నీవు వెళ్ళు. నేను వెళ్ళి భజన హాల్ డోర్ ముందు అక్కడ కూర్చొని నేను స్వామికి వెయిట్ చేస్తున్నాను. స్వామి యూజువల్గా భజన్ ముందు వచ్చేస్తారు, ఇంటర్వ్యూ అన్నీ ఫినిష్ చేసుకొని బయట వచ్చేస్తారు. ఆ రోజు స్వామి అసలు రాలేదు. నేను చూశాను హాఫ్ అన్ అవర్ అయింది, 1 hour అయింది,
మళ్ళీ 1.5 అవర్స్ అయింది, స్వామి బయట రావటం లేదు. డాక్టర్ చెప్పారు 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ తీసుకుంటే కూడా, కానీ షీ షుడ్ హావ్ బీన్ డెడ్ అనమాట. సో నేను అసలు ఐ డిసైడెడ్ అనమాట, ఐ మీన్ నో షీ ఐ హావ్ లాస్ట్ మై మదర్, నా అమ్మ పోయింది, ఇంకా ఏం లేదు, నేను అక్కడ కూర్చొని ఇప్పుడు మనము వుడ్ అని అది ఫైర్ వుడ్ అని ఎక్కడి నుంచి తీసుకురావాలి, కొత్త చెరువు నుంచి తీసుకురావాలి అని, ట్రాక్టర్ పెట్టుకొని తీసుకురావాలి, ఎవరిని పిలవాలి, అది రిలేటివ్స్ వస్తారు వాళ్ళని ఎక్కడ పెట్టుకోవాలి అదని యోచించేసుకుంటాను. ఎందుకంటే నేను ఒకే సన్, ఐఎమ్ ద ఓన్లీ సన్, నో బ్రదర్స్ ఆర్ సిస్టర్ బాన్ అలాంగ్ విత్ మీ. సో నేను మళ్ళీ ఎగ్జాక్ట్గా భజన్ కూడా స్టార్ట్ అయింది, ఓం చేసి గణేష భజన్ పోతా ఉంది. గణేష్ భజన్ సెకండ్ లైన్ అప్పుడు స్వామి బయట వచ్చారు. స్వామి బయట వచ్చేటప్పుడు స్వామి బయట వచ్చి నన్ను చూశారు, నన్ను చూసి అట్లా వెళ్ళిపోయారు. అసలు స్ట్రైట్ మాట్లాడడానికి ఛాన్సే ఇవ్వలేదు అసలు. సో మా డాక్టర్ కూడా ట్రై చేశాను, స్వామి ఏం ఛాన్స్ ఇవ్వలేదు, స్వామి వెళ్ళిపోయాను. లేకపోతే నేను చాలా డౌన్ అయిపోయాను. డౌన్ అయిపోయి నేను కూడా లోపల వచ్చి కూర్చున్నాను హార్మోనియం ప్లేయర్ దగ్గర కూర్చొని, ఏం చేసేది ఇప్పుడు మనము స్వామి మాట్లాడటం లేతే లేదు అసలు. వాళ్ళు స్వామి వచ్చారు, భజన్ గణేష భజన్ అయిపోయింది, సెకండ్ భజన్ ముందు స్వామి వచ్చారు. స్వామి వచ్చి చేర్లో కూర్చున్నారు, కూర్చొని స్వామి వచ్చిన చేర్లు కూర్చున్నప్పుడు నేను సోనం గారి దగ్గర చెప్పాను, నేను పాడతాను నెక్స్ట్ సాంగ్, పాడు. మైక్ వచ్చింది, మైక్ వచ్చిన తర్వాత నేను ఈ పాట పాడాను, పాడతాం. త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం, త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. శ్రీ సాయి దేవ. సాయి పితార్ మాతా సాయి, సాయి పితార్ మాతా సాయి, సాయి పితార్ మాతా సాయి, సాయి పితార్ సుందర,
ఉపనిషద గీతా సాయి వేద ఉపనిషద గీతా సాయి దీన దయాళ దాతా సాయి దీన దయాళ దాతా సాయి దీన దయాళ దాతా సాయి సెకండ్ లైన్ దీనదయాళ దాతా సాయి నేను పాడేటప్పుడు స్వామి చైర్ నుంచి లేచి బయట వెళ్ళిపోయారు. బయట వెళ్ళిపోతే నాకు చాలా ఏడ్చాను, స్వామి ఇప్పుడు కూడా మీరు వినటం లేదు నా మాట, మీరు నా మాట వినటం లేదు, నేను చెప్పాలి మీరే తల్లి మీరే తండ్రి అని, మీరు వినకపోతే ఎట్లా స్వామి అని నేను ఏం చేసుకొని ఇది ఫుల్ భజన్ కంప్లీట్ చేశాను. అసలు నాకు తల్లిది ఏమైంది అని లో ఇంట్లో మళ్ళీ నేను భజన తర్వాత బయట వచ్చేటప్పుడు మన నరసింహమూర్తి గారు వచ్చి ఫస్ట్ అతనే వచ్చారు, వచ్చి కంగ్రాచులేషన్స్ అని. ఏం కంగ్రాచులేషన్, నా అమ్మ పోయింది ఏం కంగ్రాచులేషన్ చెప్తున్నాడు వాడు. ఏం చెప్పలేదు, అసలు ఎవరితో మాట్లాడలే, నేరుగా స్ట్రైట్గా వచ్చాను. ఇంటికి వస్తే దగ్గర వస్తే నా ఇంటి నుంచి 4 సేవాదల్సు ఒక స్ట్రెచ్చర్లో నా అమ్మని తీసుకుపోతున్నారు. నా నాన్నగారు అది ఇల్లు లాక్ చేస్తుంది. నేను చెప్పాను నాన్నగారిని, మీరు వెళ్ళండి నేను లాక్ చేసి వస్తాను. ఏయ్ చెప్పాలా, ఏమో చెప్పాలి, ఏం చెప్పడం, మీరు వెళ్ళండి నేను చేసుకొస్తాను. నేను నాన్నగారు వెళ్ళిపోయారు. నేను కొద్దిగా రగ్గులు అది ఏమైనా క్లోత్స్ అని తీసుకొని అది మళ్ళీ లాక్ చేసి నేను నాకు నా వాట్ ఐ వాజ్ థింకింగ్, నేనేం థింక్ చేయాలంటే బట్ పోయింది బాడీ మార్చురీకి తీసుకువెళ్తున్నారు అని నాకు అదే మనసులో. మళ్ళీ వచ్చి నేను కూడా వెళ్ళాను అక్కడ. మళ్ళీ జిహెచ్ వెళ్తే బయట అక్కడ మన గూర్ఖా సేవా తెలుసు, గూర్ఖాలో ఉన్నారు కదా, అక్కడ వెళ్ళి నేను అడిగాను మార్చురీ ఎక్కడ ఉండింది, అట్లా ఉంది ఇప్పుడు బాడీ తీసుకువెళ్ళారు కదా అక్కడ. నే ఊపర్ గయా, ఊపర్ గయా మమ్కు మాలూమ్ హై, ఊపర్ గయా మాలూమ్ హై, కిధర్ మార్చురీ కిధర్ హై, నే నే ఊపర్ గయా, మార్చురీ మే లేకే గయా కి నహీ, నే 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 ఊపర్ లేకే గయా భయ్యా, కిధర్ లేకే గయా ఊపర్, నే ఊపర్ జావ్. నేను పైకి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే అక్కడ నాన్నగారు బయట కూర్చున్నారు బెంచ్లో. బెంచ్లో నాన్నగారితో అడిగాను, అమ్మ ఎక్కడ, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అక్కడ, అమ్మ లోపల ఉంది, లోపల ఉందా, లోపల ఏం చేస్తుంది, కాదు కూర్చో చెప్పాలి నీకు, ఏమైందప్ప తమిళ్లో అడిగాను, ఏమైంది ఎన్ని ఆ చెప్ప. మా నాన్నగారు చెప్పారు స్వామి వచ్చారు ఇంటికి. స్వామి ఇంటికి వచ్చారా, ఎప్పుడు వచ్చారు, నీవు సాయి పిత మాతా సాయి పాడేటప్పుడు స్వామి ఇంటికి వచ్చేసారు. స్వామి ఇంటికి వచ్చి ఏం చేశారు, స్వామి లోపల వస్తే అందరు డాక్టర్లు అన్నీ అక్కడ నిలుచుకొని ఏం చేయాలని వారు ఎవరికి తెలియదు. స్వామి లోపల వచ్చి నా అమ్మ పేరు సీత, స్ట్రైట్గా వచ్చి సీతమ్మా ఏమైంది ఏమైంది అడుగుతున్నారు, అడిగారంట స్వామి అడిగారు సీతమ్మ ఏమైందని. అసలు అసలు ఏం లేదు, అసలు నో రిప్లై. మళ్ళీ స్వామి అక్కడ ఉండే జలం, స్వామి ఒక లింగం ఇచ్చారు ముందు, ఆ అభిషేకం చేసేది జలం అక్కడ తీసుకొని ఫస్ట్ స్పూన్ ఈ లిప్స్ పార్ట్ చేసి అక్కడ ఫస్ట్ స్పూన్ వేశారంట. ఆబ్వియస్లీ డెడ్ బాడీని నువ్వు ఏమవుతుంది కింద సైడ్లో వెళ్ళిపోయింది ఇట్లా. మళ్ళీ సెకండ్ టైం అగైన్ హీ గేవ్ సెకండ్ డ్రాప్ అనమాట, మళ్ళీ బయట వచ్చేసింది.
థర్డ్ టైం డ్రాప్ వేశారు. డ్రాప్ వేస్తే గ్లక్ అని సౌండ్ వచ్చింది, లోపల వెళ్ళింది. మళ్ళీ స్వామి విభూతి క్రియేట్ చేసి మళ్ళీ లెగ్ సైడ్ కాళ్ళ దగ్గర వచ్చి ఆ విభూతిని కాళ్ళు స్ప్రింకిల్ చేసి మసాజ్ కొద్దిగా మసాజ్ చేసి మళ్ళీ వెళ్ళి విభూతి క్రియేట్ చేసి ఇచ్చి ఆ నోట్లో పాట్ చేసి లోపల పెట్టారంట. మళ్ళీ డాక్టర్స్ని పిలిచారంట, రా ఇప్పుడు రా, ఫింగర్ పెట్టు ఇక్కడ, శ్వాసం వస్తుందా లేదా అని చూడు. డాక్టర్ వచ్చి అక్కడ ఫింగర్ పెట్టారంట. వస్తుంది స్వామి ఇప్పుడు. ముందు వచ్చిందా? ముందు లేదు స్వామి, ఇప్పుడు వస్తుంది స్వామి. మంచిది, ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళు. అప్పుడే నేను వచ్చాను హాస్పిటల్ పోయి నేను చూస్తున్నాను. అప్పుడు బయట భజన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నేను హోల్ నైట్ నేను నాన్నగారు అక్కడ ఉండిపోయాను హాస్పిటల్లోనే. పొద్దున్న ఒక 9 గంటలకి నేను నాన్నగారు కొద్దిగా స్మాల్ ఫైట్ అన్నమాట, ఎవరి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ చేసుకొని ఎవరు వస్తారని. ఆబ్వియస్లీ నాన్నగారు వన్ ద బ్యాటిల్. సో నాన్నగారు చెప్పారు, మీరు నీ వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ చేసుకొని అన్ని క్లోత్స్ అని మార్చుకొని వచ్చేసాయి, నన్ను మళ్ళీ వెళ్తానని. నేను జిహెచ్ హాస్పిటల్ స్టెప్స్ కింద వస్తున్నాను, వచ్చేటప్పుడు స్వామి పైన వస్తున్నారు. స్వామి పైన వస్తారు, నన్ను చూశారు కింద నుంచి. ఏ దున్నపోతా, ఎక్కడ పోతావురా? ఇంటికి వెళ్తున్నాను స్వామి, బ్రష్ కూడా చేయలేదు స్వామి, ఇక్కడే ఉన్నాను. ఊరికే ఉంటుంది నీ, నన్ను చేయి పెట్టుకొని రా పైన పోతాం రా అని తీసుకొని ఇద్దరు వచ్చాం. ఇద్దరి లోపల వచ్చేసి నైట్ ఏమైందంటే 2:00 టిల్ 2:00 షీ వాజ్ అన్కాన్షియస్ అట్ నైట్. అది చెప్పలేను నేను, టిల్ 2:00 షీ వాజ్ అన్కాన్షియస్ అనమాట. టిల్ 2:00 చాలా విభూతి స్మెల్ వచ్చింది మాకు బయట. సడన్గా మేము లోపల వెళ్తే మై మదర్ ఓపెన్ హర్ ఐస్. ఐస్ ఓపెన్ చేసి, కుమార్ నేను ఎట్లా ఎక్కడ ఉన్నాను? నేను చెప్పాను, అమ్మా హాస్పిటల్లో ఉన్నావమ్మా, ఇట్లా అయింది ఇట్లా అయింది. మరి డాక్టర్ చెప్పారు ఇప్పుడు చెప్పొద్దు, ఏమి రెస్ట్ తీసుకోవాలి, బయట పో. వచ్చేసాను బయట. మళ్ళీ స్వామి వచ్చేటప్పుడు పెద్ద నవ్వు అమ్మ, స్ట్రైట్గా స్వామి అక్కడ వెళ్ళి, ఏం సీతమ్మ డాక్టర్స్ చెప్పా నీ పోయా పోయా పోయావని చెప్పావు, చూడు నవ్వుతున్నారు, నవ్వుతుంది అమ్మ, ఏమే నీవు చెప్పావు కదా పోయిందని, చూడు నవ్వుతుంది ఇప్పుడు. స్వామి నిన్న నిజంగానే పోయింది స్వామి. నేను తీసుకురా ఈసీజీ మెషిన్ తీసుకురా. ఈసీజీ మెషిన్ తీసుకొచ్చి ఈసీజీ చేశారు, కంప్లీట్ నార్మల్, టోటల్ నార్మల్, హార్ట్ పల్స్ రేట్ అన్నీ కంప్లీట్ నార్మల్. దెన్ మళ్ళీ స్వామి అందరికీ అందరిని చూసి ఒక ఇంగ్లీష్లో ఒక ఒక సెంటెన్స్ చెప్పారు. When where science ends, divinity starts. Where science ends, divinity. ఎక్కడైతే సైన్స్ సాంకేతిక పరిజ్ఞానం అంతమవుతుందో అక్కడ దివ్యత్వం ప్రారంభమవుతుంది. Yes. So where the science ends, divinity starts. This is పెద్ద స్టేట్మెంట్, ఇది పెద్ద వెరీ బిగ్ థింగ్. మళ్ళీ స్వామి నన్ను చూసి, నేను చూసి, కుమారు నీవేమంటే నీవు నీ వల్ల ఇది ఇట్లా అయిపోయింది ఇది. నేను ఎక్కడ స్వామి, నేను హాస్టల్లో ఉన్నాను, నేను నా వల్ల ఎట్లా అయింది స్వామి? నీవే పూరి కావాలి, ఉప్మా కావాలి, ఇది కావాలి, అది కావాలి, నీ అడితే ఉంటావు, పాపం అంత పని చేస్తుంది, దానివల్ల ఇట్లా అయిపోయింది. స్వామి నేను అడగలేదు స్వామి, నేను హాస్టల్లో ఉన్నాను స్వామి. ఏం చేస్తావు ఇప్పుడు భోజనానికి? భోజనానికి అమ్మని ఇక్కడే ఇక్కడే ఉండమని చెప్పు, నేను చెప్తాను, ఇక్కడే ఒక 1 మంత్ రెస్ట్ తీసుకొని మళ్ళీ రావచ్చు. స్వామి ఏం భోజనానికి ఏం చేస్తావు స్వామి? ఒక పని చేయి, నాతో భోజనం చేయి. స్వామి
చేస్తాను స్వామి తప్పగా. మళ్ళీ స్వామి చెప్పారు నాన్నగారికి నన్ను క్యాంటీన్ నుంచి పంపించేస్తాం స్వామి. తప్పగా స్వామి, అది కూడా నాకు పెద్ద గ్రేస్, యూనో ఇట్ డిసెండెడ్ ఆన్ మీ అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ స్వామి వచ్చారు హాస్పిటల్కి. హాస్పిటల్ వచ్చి చైర్లో కూర్చొని నార్మల్గా అమ్మతో మాట్లాడారు. అమ్మ మళ్ళీ కూర్చొని బెడ్లో కూర్చొని స్వామితో మాట్లాడింది. 1 మంత్ తర్వాత నేను స్వామి చెప్పాను, స్వామి ఇంటికి రావాలని అమ్మ చెప్తుంది స్వామి, స్వామి చెప్తే తీసుకొస్తాను అన్న. ఆ దర్శనం కావాలని పాపం చాలా ఇష్టం అమ్మకి. నీవేం పోవద్దు, నేనే తీసుకొస్తాను. అసలు స్వామి ఏం చెప్తున్నా, నేనే తీసుకొస్తానంటే నాకు ఏమైంది చూస్తే నేను బయట వచ్చేసాను. బయట వచ్చేసి నేను అక్కడ టర్నింగ్ మనం ఈ ప్రశాంతి లోపల నుంచి మనం టర్న్ చేసి వస్తున్నాను, వచ్చేటప్పుడు ఆచార్య గారు బయట వచ్చి స్వామి కార్ బయట తీసింది. స్వామి కార్ బయట తీసి నేను అడిగాను, స్వామి బయట పోతున్నారా? కాదు కాదు, స్వామి చెప్పారు అమ్మని తీసుకురామని. స్వామి చెప్పారు నా కారులో తీసుకురా అమ్మ అమ్మని. అంటే స్వామి కారు పంపించారు, అమ్మని తీసుకొచ్చింది సో కారులో. మళ్ళీ స్వామి చెప్పారు ఇప్పుడు లేడీస్ సైడ్ నుంచి వస్తే చాలా నీకు కష్టము, ఈ జెంట్స్ సైడ్ నుంచే నీవు రా, నేను దర్శనమిస్తాను నీకు అని. సో షీ వాజ్ వెరీ లక్కీ. సో ఫ్రమ్ ది జెంట్స్ సైడ్ షీ యూస్ టు కమ్ డైలీ, షీ యూస్ టు స్టాండ్ అక్కడ, స్వామి వచ్చి దర్శనం ఇచ్చి స్వామి యూస్ టు గివ్ హర్ పాద నమస్కార్ దెన్ యూస్ టు గో. అండ్ దెన్ స్వామి సెడ్ నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు అమ్మ ఇక్కడే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు అమ్మకి, ఏం భయపడకు నీవు. థ్యాంక్ యూ స్వామి. 2012 ఫిబ్రవరి 29th షీ మర్జ్డ్ విత్ స్వామి, షీ వెంట్ షీ మర్జ్డ్ విత్ భగవాన్. సో టిల్ 2012 షీ వాజ్ అలైవ్. ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది శ్రీ రాఘవం సాంగ్ ఒక హిస్టరీ చెప్తాను ఎట్లా స్టార్ట్ అయిందని. ఒకసారి ఏసీ ఆఫ్ చేయాలి, రియల్లీ కోల్డ్ ఫన్. మళ్ళీ శ్రీ రాఘవం ఎట్లంటే స్వామితో కొడైకెనాల్ వెళ్ళడానికి ఛాన్స్ ఇచ్చారు స్వామి. ఫస్ట్ సాయిశ్రుతి ఓపెనింగ్కి స్వామి తీసుకెళ్ళారు. అక్కడ వెళ్తేటప్పుడు స్వామి ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ స్వామి, అగైన్ సేమ్ నేమ్ స్వామి వారిని, ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అక్కడ ఉన్నారు. ఆ ఇండస్ట్రియల్ ఇంటికి స్వామి చెప్పారు మనం డిన్నర్కి అక్కడ వెళ్తామని. సో ఈవినింగ్ ఒక 5:30 స్వామి చెప్పారు మనం అందరూ వెళ్తాము రా, వెళ్ళాం. ఆయన ఇంటికి వెళ్తే పోయేటప్పుడు స్వామి నాకు చెప్పారు జస్ట్ ఎంటర్ అయ్యే ముందు స్వామి చెప్పారు, వాళ్ళందరూ రామ భక్తులు, నీవు రామ పాట పాడు. సడన్గా రామ పాట పాడు ఏమి స్వామి చెప్పేశారేమిని లోపల వెళ్ళాం. లోపల వెళ్ళి స్వామి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత బయట వచ్చారు. బయట వచ్చి చైర్లో కూర్చేటప్పుడు నాకు ఇది గుర్తు వచ్చింది, శ్రీరాఘవం ఎప్పుడో నేను నేర్చుకున్నాను, అది నాకు గుర్తు వచ్చింది. నేను ఫస్ట్ టైం శ్రీరాఘవం అక్కడ పాడాను కొడకనల్. పాడితే స్వామి చాలా అటెన్షన్, ఫుల్ అటెన్షన్ స్వామి విన్నారు. స్వామి విని ఏం చెప్పలేదు, అసలు ఏం చెప్పలేదు. ఆయన తర్వాత మేమందరూ మళ్ళీ బంగ్లాకు వచ్చేసాం. వచ్చిన తర్వాత స్వామి నన్ను చూసి, అది పాట పాడావు కదా శ్రీరాఘవమ్మ, మళ్ళీ పాడు. అదే మళ్ళీ పాడాను. అది డైలీ అక్కడి నుంచి అది ప్రారంభమైంది, డైలీ శ్రీరాఘవం. మళ్ళీ అది టూర్ అయిన తర్వాత మేము బృందావన్ వచ్చాం. బృందావన్ వచ్చి బృందావన్లో కూడా డైలీ ఫర్ 32 డేస్ డైలీ స్వామి శ్రీరాఘవం విన్నారు. శ్రీరాఘవం శ్రీరాఘవం డైలీ స్వామి వినేది స్వామి గారు ఏమైంది. సో మళ్ళీ ఒకసారి ఏమైందంటే, అప్పుడు నేను MBA చేస్తూ ఉన్నాను. MBA చేసేటప్పుడు మనం ఇంటర్న్షిప్కి వెళ్ళాలి. అది మైసూర్ శాండల్ సోప్
కంపెనీలో నా ఇంటర్న్షిప్. డైలీ ఈవినింగ్ నేను శివాజీనగర్ నుంచి బృందావన్కి వచ్చేస్తాను. బృందావన్కి వచ్చేసి అది స్వామి భజన ఉంటుంది. భజనలో లాస్ట్ పాట శ్రీరాగం. శ్రీరాగం తర్వాత స్వామి ఆరతి తీసుకుంటారు. ఇది కైండ్ ఆఫ్ డైలీ రొటీన్ అయిపోయింది. ఆ పొద్దు ఏమైందంటే నాకు ఐ మిస్ ద బస్ అన్నమాట. శివాజీనగర్ నుంచి బస్ మిస్ చేయడం వల్ల నేను వచ్చేది అవి 8:30 అయిపోయింది నైట్. 8:30 నాకేమంటే 8:30 వరకు అక్కడ స్వామి ఉంటారులే, స్వామి వెళ్ళిపోతారు, నేను స్ట్రైట్గా హాస్టల్కి వెళ్ళిపోతామని 8:30 బస్ నుంచి దిగుతున్నాను. అక్కడ ఒక సేవాదులు నిలుచుకొని మీరు వి కుమారా అన్నా, స్వామి ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. సో స్వామి ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ నౌ 8:30 అట్ నైట్. ఎస్ ఎస్ ఈజ్ వెయిటింగ్. అరే లోపల పరిగెత్తొచ్చాను. పరిగెత్తొచ్చి అసలు స్ట్రైట్గా త్రయ బృందావానికి వెళ్ళాను. త్రయ బృందావానికి వెళ్ళి ఆ మెయిన్ డోర్ నుంచి నేను అట్లా చూశాను స్వామిని. స్వామిని చూస్తే స్వామిని కుమార్ వచ్చేసాడు, రారా కూర్చో కూర్చో ఇది కూర్చొని పాపం ఎవరో గెస్టు మాట్లాడుతుంటారు, ఏం స్పీచ్ జరుగుతూ ఉంది. సో నేను చూసి ఏ ఊరుకో కుమార్ వచ్చేసాడు ఊరుకో కూర్చో పాప అది శ్రీరాగం మొదలుపెట్టు. దాని శ్రీరాగం, శ్రీరాగం అయిన తర్వాత స్వామి ఆరతిచ్చుకున్నారు. సో ఇట్లా శ్రీరాగం అంటే అంత ఇష్టం స్వామికి. మళ్ళీ వాళ్ళు కూడా ప్రభాకర్ వాళ్ళని మంచిగా చెప్తారు. వాళ్ళు కూడా దే క్యారీడ్ ఆన్ ది లీనియేజ్ అనమాట. వాళ్ళు కూడా శ్రీరాగం పాడారు కదా ప్రభాకర్, మన బావ పాడేశారు. శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయ రత్నదీపం ఆజానుబాహం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. నమామి నమామి శ్రీ రఘునందన దశరథ నందన శ్రీ రఘునందన దశరథ నందన శ్రీరఘునందన దశరథ నందన శ్రీరఘునందన దశరథ నందన భద్రాళీశ్వర రామ వైదేహీ ప్రియ వైకుంఠ రామ
सदा स्मरामि रामे पिराम सदा स्मरामि रामे पिराम श्री रघुनंदन दशरथ नंदन श्री रघुनंदन दशरथ नंदन भद्रालीश्वर भद्रालीश्वर राम పూర్వజన్మ కృతం పుణ్యం సత్యసాయి క్షాత్ర రూపేణ లబ్ధితం. తల్లిదండ్రులు, ఆ వంశస్థులు అందరూ చేసుకున్నటువంటి పుణ్యకార్యాల వలన, చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం వలన స్వామి కళాశాలలో చదువుకునేటువంటి భాగ్యం లభిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. ఆ విధంగానే స్వామి కళాశాలలో విద్యను అభ్యసించి స్వామి చూపించినటువంటి బంగారు బాటలో పయనించి స్వామి చెప్పినటువంటి మానవతా విలువలను, సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలను సర్వకాల సర్వావస్థలందు పాటిస్తూ స్వామి చేత ఎంపిక చేయబడి, ఇందాక నేను చెప్పినట్లుగా మూకం కరోతి వాచాలం, సోదరుడు కుమార్ చెప్పినట్లుగా అసలు సంగీత జ్ఞానమే సరిగమలే తెలియనటువంటి అతని చేత దండిగా మెండుగా స్వామి ఆశీస్సులు అందించి రాతిని నాతిని చేసినట్లుగా ఆ సోదరుణ్ణి కుమార్ని భజన బృందంలో అందరిలోనూ చక్కగా స్వామి నామాన్ని ఎంతో గొప్పగా ఆనందంగా స్వామి మెచ్చే రీతిలో పాడేలాగా చేసిన స్వామికి మనందరి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకున్నాను.